హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో చేయడానికి ముఖ్యంగా ఒక రెండు కారణాలు ఉన్నాయి. అవేంటంటే, ఈ ఛానల్ గురించి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్సు, ఇక మీద రాబోయే కంటెంట్ దేని గురించి ఉంటుంది అని చెప్పడానికి ఈ వీడియో చేయడం జరుగుతుంది. అందులో మొదటగా ఈ ఛానల్లో ఇప్పటి వరకు ఉన్న కంటెంట్ గురించి, అలాగే ఇన్ని రోజులు వీడియోస్ చేయకపోవడానికి గల కారణాల గురించి మాట్లాడడానికి ప్రయత్నిస్తాను. అలాగే ఇంకొక మెయిన్ అప్డేట్ ఏంటంటే, ఇక మీదట ఈ ఛానల్లో వచ్చే కంటెంట్ దేని గురించి ఉంటుంది అనే దాని గురించి చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్, ఇప్పటి వరకు ఉన్న ఈ ఛానల్ గురించి అలాగే కంటెంట్ గురించి మాట్లాడుకుంటే, ఇప్పటి వరకు మనం చేసిన కంటెంట్ మొత్తం యుఎస్ మార్ట్గేజ్ టైటిల్ ఇన్సూరెన్స్కి సంబంధించిన కంటెంట్ చేయడం జరిగింది. ఇక మీదట చెప్పడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉన్నా నిజమేంటంటే, ఇక మీదట దానిపైన వీడియోస్ చేయడం కుదరదండి. ఎందుకంటే నేను ముందు యుఎస్ మార్ట్గేజ్ టైటిల్ ఇన్సూరెన్స్ ఫీల్డ్లో వర్క్ చేస్తున్నాను కాబట్టి, నాకు ఉన్న నాలెడ్జ్ మీతో షేర్ చేసుకోవడానికి వీడియోస్ చేయడం జరిగింది. అలాగే యూట్యూబ్ ద్వారా మీకు షేర్ చేయడం కూడా జరిగింది. కాకపోతే ఇప్పుడు నేను జాబ్ రిజైన్ చేసి ఆల్మోస్ట్ 1 ఇయర్ అయిపోయింది కాబట్టి, దాని గురించి అప్డేట్స్, అలాగే మ్యాక్సిమం అన్ని టాపిక్స్ నేను కవర్ చేశాను అనుకుంటాను, ఒక టైటిల్ పాలసీ అనేది తప్ప. కాబట్టి ఇక మీదట ఆ టాపిక్స్ పైన వీడియోస్ చేయడం కొద్దిగా కష్టము, చేయడం కొద్దిగా కుదరదు, కష్టమవుతుంది. రెండోది ఏంటంటే, ఇక్కడ ఇప్పటి వరకు చేసిన కంటెంట్ ఏది డిలీట్ చేయడం జరగదండి. అది సపరేట్గా ప్లేలిస్ట్లో ఉంటుంది, దాని ఎవరికన్నా యూజ్ అవ్వాలకు. ఎందుకంటే ఆ కంటెంట్ చేయడానికి రీజనే ఈ ఫీల్డ్లో ఎంటర్ అయిన వాళ్ళకి యూజ్ అవ్వాలని, వాళ్ళు కూడా ఏదైతే ఫస్ట్లో ఇబ్బంది పడతారో ఆ ఇబ్బందులు పడకూడదని క్లియర్గా అర్థం కావాలని చేశాము. కాబట్టి దాని వీడియో ఏ వీడియోస్ డిలీట్ చేయడం జరగదు, అలాగే ఉంటుంది. కాకపోతే ఇక మీదట ఆ టాపిక్ పైన కంటెంట్ పోస్ట్ చేయడం అనేది కుదరదు. అలాగే నేమ్ ముందు మనం టైటిల్ ఇన్సూరెన్స్ అని ఉంది ఛానల్ నేమ్, ఇప్పుడు కొద్దిగా చేంజెస్ చేయడం జరిగింది. అది ఇప్పటి వరకు ఉన్న కంటెంట్ గురించి అప్డేటు. రెండోటి ఏంటంటే, ఇప్పటి వరకు ఇన్ని రోజులు గ్యాప్, ఆల్మోస్ట్ 1.5 ఇయర్ 2 ఇయర్స్ నుండి కంటెంట్ ఎందుకు చేయడం లేదు అనే దాని గురించి ఏంటంటే అండి, మనకు తెలిసిన విషయమే, రిజిస్ట్రేషన్ వచ్చినప్పటి నుండి చాలా కంపెనీస్, టైటిల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఆర్డర్స్ తగ్గిపోవడం వల్ల స్టాఫ్ను తీసేయడం జరిగింది. ఇక్కడ నా విషయంలో తీసేయడం జరగలేదు, కానీ ఆ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవ్వకముందే నేను జాబ్ రిజైన్ చేశాను అన్నమాట. అంటే ఇంకొక ఆఫర్ వచ్చిందన్నమాట, పర్మనెంట్ వర్క్ హోమ్ అని, దానికోసమని ఉండేదోమని నేను రిజైన్ చేశాను జాబ్ని. తర్వాత ఆల్మోస్ట్ నోటీస్ పీరియడ్ అయిపోయిన తర్వాత కాంటాక్ట్ అయితే, ఆ కొత్త కంపెనీ వాళ్ళు చెప్పింది ఏంటంటే, క్లయింట్ ప్రాసెస్ వెనక్కి తీసేసుకోవడం వల్ల మిమ్మల్ని హోల్డ్లో పెడుతున్నాము, వెయిట్ చేయమన్నారు కొద్ది రోజులు. ఆ కొద్ది రోజులు కాస్త 3 మంత్స్ అయింది, 6 మంత్స్ అయింది, 1 ఇయర్ కూడా అయిపోయింది. సరే, ఆల్మోస్ట్ ఇంకా 7 ఇయర్స్ దాకా ఈ ఫీల్డ్లో వర్క్ చేశాం కదా, ఇంకా సొంతంగా ఏదన్నా బిజినెస్ చేసుకున్నాము, ఏదన్నా ట్రై చేద్దాము అని దాని గురించి ఇన్ఫర్మేషన్ సేకరించడానికి టైం పట్టింది. దానికోసమని ఏ కంటెంట్ పోస్ట్ చేయడం జరగలేదు, ఇది రీజన్. ఇంకా లాస్ట్ థింగ్ ఏంటంటే, ఇక మీదట దీనిలో పోస్ట్ అయ్యే కంటెంట్ ఏంటంటే, మనకు తెలుసు చూస్తూనే ఉన్న ప్రపంచం రోజు రోజుకి ఎలా అప్డేట్ అవుతుందో, మనం కూడా అప్డేట్ అవ్వాలి కదా. ఆపర్చునిటీస్, ఆన్లైన్ ఆపర్చునిటీస్ మనకు కూడా కావాలి కాబట్టి, ఏదైనా బిజినెస్ అంటే ఆన్లైన్లో చాలా చేయొచ్చు. మార్కెటింగ్ ఉంది, లైక్ నెట్వర్క్ మార్కెటింగ్ ఉంది, అఫిలియేట్ మార్కెటింగ్ ఉంది, బ్లాగింగ్, డొమైన్ ఫ్లిప్పింగ్, రకరకాలు ఉన్నాయి. కాబట్టి నేను కూడా ఏదన్నా ఒక కొత్త అవకాశాన్ని తీసుకొని దాంట్లో నా కెరీర్ స్టార్ట్ చేయడానికి చూస్తాను, ఈ ఫీల్డ్ ఇంకా పక్కన పెట్టేసి బిజినెస్ పరంగా. దానికోసం దానికి నేను గెయిన్ చేసుకునే నాలెడ్జ్ మీకు యూజ్ అవుతుంది అనిపిస్తే ఖచ్చితంగా దానిపైన కూడా వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. ఇక్కడ వెరీ బిగ్ థ్యాంక్ యూ అండి మీకు, ఎందుకంటే ఆల్మోస్ట్ 2 ఇయర్స్ నుండి నేను ఏ కంటెంట్ పోస్ట్ చేయడం లేదు, అయినా కూడా మన సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు తప్ప తగ్గట్లేదు. మీ విలువైన టైం స్పెండ్ చేసి ఆ వీడియోస్ చూసినందుకు, సబ్స్క్రైబ్ అన్సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నందుకు చాలా పెద్ద థ్యాంక్స్. అలాగే ఇంతవరకు ఏదైతే మీరు సపోర్ట్ నాకు ఇచ్చారో, ఇక మీదట పోస్ట్ చేయబోయే కంటెంట్ కూడా అదే సపోర్ట్ మీ దగ్గర నుండి వస్తుందని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.